తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణమాఫీని కూడా ఏకకాలంలో చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కేబినెట్ సమావేశానికి సంబంధించి మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్తో మాట్లాడదాం. కొండల్, చాలా కీలకమైన అంశం రుణమాఫీకి సంబంధించి, చాలా కీలక నిర్ణయం కేబినెట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు డిసెంబర్ 9కి ముందున్న అందరికీ రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది. అంటే కొంత ఉన్నతాదాయ వర్గాలు ఉన్న వారికి ఇవ్వకూడదు, రుణమాఫీ చేయకూడదు అనే ఒక చర్చ అయితే జరిగింది. అంటే ఎలాంటి నిర్ణయం ఇప్పుడు కేబినెట్ తీసుకుంది, ఎలాంటి మార్గదర్శకాలు రెడీ అయ్యాయి? ఖచ్చితంగా 2 గంటల నుంచి కంటిన్యూగా కేబినెట్ కొనసాగుతుంది. దీంట్లో ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం వచ్చింది. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీ రుణమాఫీ, రుణమాఫీని 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో చేర్చింది. ఈ 6 గ్యారంటీల్లో ఇది కూడా ఒక ప్రధానమైన గ్యారంటీ. దీనికి ఈరోజు మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. దీంట్లో అత్యంత కీలకమైన మార్గదర్శకాలు ఉండబోతుంది. చాలా పకడ్బందీగానే మార్గదర్శకాలు నిర్దేశించినట్టుగా మనకు అంతున్న సమాచారం. ఇప్పటివరకు అయితే కటాఫ్ డేట్ను డిసెంబర్ 9, 2023 కటాఫ్ డేట్గా నిర్ణయించింది ప్రభుత్వం. ఆ లోపు 2023 డిసెంబర్ 9 లోపు ఉన్న రైతులు తీసుకున్న రుణాలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. దీంతోపాటు మార్గదర్శకాల అంశంలో కూడా చాలా కీలకమైన డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పుడు ప్రస్తుతమైతే చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపు ఇవే ఖరారయ్యే అవకాశాలు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఈ రుణమాఫీ నుంచి పెద్దలను తప్పించాలన్నది ఒక ప్రధానమైన నిర్ణయం ఉంది. వాటిని అంటే ఎవరైతే మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రిటర్న్స్ పే చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ రైతు రుణమాఫీ నుంచి వర్తింపజేయకుండా వారిని తప్పించాలని ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఇప్పుడే ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి దానిపైన చర్చ జరుగుతుంది. ఒకవేళ అది ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే దాదాపుగా ఖరారుగా అయినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 65 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 65 లక్షల మంది రైతుల్లో రుణాలు తీసుకున్న వాళ్ళు 65 లక్షలు లేకుండా కొంత తక్కువ ఉంది. దీనికి సంబంధించిన లెక్కలు ఇప్పటికే వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో దాంట్లో వీళ్ళందరూ ఐటీ రిటర్న్స్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, అదేవిధంగా ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా దీని నుంచి తప్పించినట్టయితే చాలా వరకు ఈ ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరో కీలక నిర్ణయం కూడా ఉండే అవకాశం ఉంది. దీంట్లో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలన్న ఒక ఆలోచన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానిపై మరి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చర్చ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా ఐటీ రిటర్న్స్ ఉద్యోగులు, ఈ ప్రజాప్రతినిధులను తప్పించే అవకాశం అయితే దాదాపు ఓకే చెప్పినట్టుగానే అర్థమవుతుంది. కళ్యాణ్ కొండాలు, రుణమాఫీకి దాదాపు సిమిలర్గా రుణమాఫీ ఎవరెవరికి అందుతుందో వాళ్ళే రైతులు, అదే రైతు భరోసా కూడా ఒక స్కీమ్ ప్రకటించింది కదా. అంటే రైతు భరోసాకు కూడా ఇప్పుడు రుణమాఫీకి ఏవైతే నిబంధనలు ఉండబోతున్నాయో, అంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళకి ఇవ్వకూడదు రుణమాఫీ అనేది ఏదైతే ఉందో, అది రైతు భరోసాకు కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? దానిపై కూడా ఏమైనా చర్చ జరుగుతుందా? ఖచ్చితంగా అదే వర్తింపజేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ యోజన స్కీమ్ అమలవుతుంది. దాంట్లో ఐటీ రిటర్న్స్ ఎవరైతే పే చేస్తున్నారో వారికి రైతు బంధు అంటే ఆర్థిక పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎకరాకు 2,000 అవి రావడం లేదు. అయితే అదే స్కీము, అదే నిబంధనలు, దీన్ని కూడా అమలు చేయాలన్న యోజన అయితే ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ ప్రతిపాదన కూడా వచ్చింది. కాబట్టి దానిపై ఈరోజు కేబినెట్లో నిర్ణయించి ఒకవేళ ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే ప్రభుత్వానికి ఎలాంటి అంటే ప్రభుత్వానికి రైతుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందన్న దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక మెసేజ్ తీసుకున్నట్టుగా, సందేశం తీసుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. దీనికి అనుగుణంగానే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2 లక్షల రుణమాఫీ చేశామని ఖచ్చితంగా అమలు చేసి తీరాలన్నది మొదటి పట్టుదలగా ఉంటే, అదేవిధంగా రైతులు, మెజారిటీ రైతులకు ఇబ్బంది జరగకూడదు, నిజమైన రైతుకు అన్యాయం జరగకూడదు అన్నది కాన్సెప్ట్గా ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి రైతుకు రైతు రుణమాఫీ చేయడం లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా రైతు అభివృద్ధి సంక్షేమానికి రైతు రుణమాఫీ అన్నది ఎంతో ఉపయోగపడుతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న వాదన అయితే ప్రభుత్వం ద్వారా వినిపిస్తుంది. కేబినెట్ తర్వాత, ఈ కేబినెట్ ముగిసిన తర్వాత ఈ మార్గదర్శకాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కళ్యాణ్,
రైట్, థ్యాంక్ యూ కొండల్. క్యాబినెట్ ముగిశాక మళ్ళీ మీ నుంచి మరింత సమాచారం తీసుకుంటాం. మొత్తానికి తెలంగాణ క్యాబినెట్ చాలా కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. రైతు రుణమాఫీని ఏదైతే 15 పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారో ఆ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9 గత సంవత్సరం అంటే 2023 డిసెంబర్ 9 వరకు 200,000 రుణాలు ఎవరెవరికైతే రైతులకు ఉన్నాయో వాళ్ళందరికీ రుణమాఫీ ఏకకాలంలో చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి మాత్రం కొంత వాళ్లకు రుణమాఫీ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కూడా దాదాపు ఇదే సిమిలర్గా, ఇప్పుడు రుణమాఫీకి ఏ నిబంధనలు ఉంటాయో రైతు భరోసాకు కూడా అదే నిబంధనలు అమలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే అది ఏ రకంగా చేయబోతున్నారు, ఆ రుణమాఫీకి బ్యాంకర్లు ముందుకొచ్చారా, బ్యాంకర్ల నుంచి ఎలాంటి అష్యూరెన్స్ ఉంది, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్ తర్వాత బ్రీఫింగ్లో మంత్రులు వివరణ ఇస్తారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలంగాణలో రాజకీయం అనేది రంజుగా మారుతుంది. రోజు రోజుకు జంపింగ్ జపాంగులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. గోడ దూకేద్దామంటూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కూడా బాన్సువాడ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్ళి ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వారిని ఎలా చేర్చుకుంటుంది, అనర్హత వేటు వారిపైన పడదా, ఏం జరగబోతుంది?